God prepared him, but we have no ear to listen to God. దేవుడు సిద్ధపరిచాడు కానీ అది వినడానికి నీకు సమయం లేదా సమయం లేదు దేవుడి. సో ఆఫ్టర్ యూ ఆర్ టూ బిజీ ఇన్ అవర్ బిజీ స్కెడ్యూల్స్. చాలాసార్లు మన యొక్క పరిచర్యలో చూస్తే చాలా బిజీగా ఉంటాం. సో ఆఫ్టర్ గాడ్ కాల్స్ us, ఆల్వేస్ హి కాల్స్ us బై ద సన్ అండ్ డాట్ టు లిసన్ టు మీ. చాలాసార్లు అన్నిసార్లు కూడా ప్రభువారు అనిపిస్తుంది, నా కుమారుడు నా కుమార్తె వినుము అంటాడు. వి ఆర్ టూ బిజీ టు లిసన్ టు హిస్ కాల్. ఆయన స్వరం ఆయన పిలుపు వినడానికి మనం చాలా బిజీగా ఉంటాం, సమయమే లేదు. నో టైం టు రెస్పాండ్ టు గాడ్. దేవునికి తిరిగి జవాబు ఇవ్వడానికి కూడా సమయం ఉండదు. లిసన్, ఇఫ్ యు డోంట్ రెస్పాండ్ టు గాడ్, గాడ్ ఆల్సో విల్ నాట్ స్పీక్ విత్ యు. ఒక విషయాన్ని మీరు ఆలోచించండి, దేవునికి మీరు దేవుని స్వరం వినడానికి మీరు సమయానికి అడగలేనప్పుడు దేవుడు కూడా మీతో మాట్లాడు. అంటిల్ సామ్యూల్ సే అంటిల్ సామ్యూల్ కమ్ టు ద పాయింట్ ఆఫ్ సేయింగ్ yes lord I'm listening. సమూయేలు జీవితాన్ని మనం చూస్తే సమూయేలు అవును దేవా నీ దాసుని వింటున్నాను మాట్లాడను అని చెప్పినంత వరకు కూడా దేవుడు అతనితో మాట్లాడలేదు. ఇఫ్ యు వాంట్ గాడ్ టు స్పీక్ విత్ us ఆర్ కమ్యూనికేట్ విత్ us వి నీడ్ టు రెస్పాండ్. దేవుడు మనతో మాట్లాడాలనుకుంటే, దేవుడు మనతో మనకు రావాలనుకుంటే మనం రెస్పాండ్ అవ్వాలి దేవునికి. సో రిట్రీట్ ఈస్ ఏ ఫామ్ ఆఫ్ రెస్పాండింగ్ టు గాడ్ రిట్రీట్ అంటే అక్కడంటే దేవునికి జవాబు ఇచ్చేది, దేవునికి రెస్పాండ్ ఇచ్చేది. రిట్రీట్ గివ్స్ అన్ ఆపర్చునిటీ టు లిసన్ టు గాడ్ అండ్ రెస్పాండ్ టు హిమ్. రిట్రీట్ అనేటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ మనం తీసుకుందాం దేవునికి. ఐ హావ్ ప్రేడ్ హియర్ ఐ నెవర్ ప్రే. నేను ప్రార్థన చేయలేదు. ఐ నెవర్ ప్రే. ఎప్పుడు ప్రార్థన చేయలేదు. యూ మస్ట్ నాట్ డోంట్ నో హియర్ ద రిట్రీట్. ఇక్కడ ఇక్కడ ఈ రిట్రీట్ లో నేను ప్రార్థన చేయలేదు. ఎనీ రిట్రీట్ డోంట్ ప్రే. ఏ రిట్రీట్ లో కూడా ప్రార్థన చేయగ. డోంట్ ఆస్క్ గాడ్ విత్ యువర్ డోంట్ ఫ్లట్ గాడ్ విత్ యువర్ అపీల్స్. ఓ నీకున్నటువంటి సమస్యలన్నీ నీకున్నటువంటి అవసరాలన్నీ దేవునికి అప్పీల్ చేయకు. ఈవెన్ ఇన్ యువర్ హనీమూన్ టైం ఇఫ్ యు డోంట్ స్పెండ్ యువర్ మనీ బై విత్ యువర్ వైఫ్, ఇఫ్ యు వరీ అబౌట్ ఆల్ ద ప్రాబ్లమ్స్, నో యూస్ ఆఫ్ గోయింగ్ టు హనీమూన్. కాబట్టి హనీమూన్ గిరేట టైంలో కూడా నీకు అటువంటి పనుల గురించి, నీకు అటువంటి బిజీ స్కెడ్యూల్ గురించి, అన్నింటి గురించి ఆలోచించుకుంటే అలా అనుకుని వెళ్ళి కానీ ఇంట్లో ఉండడం మంచిది. రీసెంట్లీ మనకి ఏ కప్పుల్ కేసు కౌన్సిలింగ్ ఫైట్. రీసెంట్ గా ఏంటంటే ఒక ఇద్దరు భార్య భర్త వచ్చారు, ఏంటి యుద్ధం చేసుకుంటూ దానికి వచ్చారు అన్నమాట. ఈవెన్ బిఫోర్ ఏ కమ్యూనిస్టే ఫైట్ వచ్చి వాళ్ళు వస్తుంటే కూడా వాళ్ళ గొడవడుతున్నారు. ఆమె ఫిజికల్ డాక్టర్, ఆమె పేరు ఉషా. She was often complaining about the husband. He's not taking care of me. Blah, 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 blah. అడుగుతుంది ఏదే అన్న పట్టించుకోవడం పెళ్ళి పట్టింది ఏం లేదండి. కాబట్టి పెళ్ళి అయిన వాళ్ళతోని ఎప్పుడు నాతో అలా కూర్చొని నా కుంకు పట్టుకుని దాదయ్య 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 అన్నాడు అప్ప అనేవాడు అనేవాడు. అయితే ఇప్పుడు ఆల్వేస్ వర్క్ వర్క్ వర్క్. ఇప్పుడు ఎప్పుడు ఒకే వర్క్ వర్క్ వర్క్. బెడ్రూమ్ ల్యాప్టాప్ బెడ్రూమ్ లో కూడా ల్యాప్టాప్ తీసుకుని వెళ్తున్నాడు, పక్కన పెట్టి వాయించేస్తున్నాడు. And he says, she said, we are not going, he's not taking me anywhere, he's walking. ఆనంది అడగండి ఎక్కడికైనా తీసుకెళ్తున్నావు ఈ దినాల్లో, ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఫోర్ మ్యారేజ్ మా స్టేట్ నుంచి చూస్తున్నా హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగళూరు. పెళ్ళైన రోజుల్లో అయితే హైదరాబాద్ తీసుకెళ్ళాడు, కలకత్తా తీసుకెళ్ళాడు, అక్కడ తీసుకెళ్ళాడు, ఇప్పుడు తీసుకెళ్ళాడు, అంటే దానికి స్పెండింగ్ 3 days ఇన్ ద హోటల్ రూమ్ అండ్ ఎంజాయింగ్ సెక్సింగ్. అదే విధంగా 3 దినాల పాటు హోటల్ రూమ్ లో ఉండేవాళ్ళు, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలతో చూసేవాళ్ళు, చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళు. బట్ నో లైఫ్ అప్పుడే. అయితే ఇప్పుడు అడ్డం చెప్పు లేదండి. యూ వస్తే రాస్కల్ స్టూపిడ్ షట్ వాట్ యు సేయింగ్ లాస్ట్ వన్ ఐ టుక్ యు టు చెన్నై డోంట్ నో దట్. అప్పుడు అన్నాడు ఏయ్ గోవింద్ లాస్ట్ టైం నేను ఎక్కడ తీసుకెళ్ళిందో చెన్నై తీసుకెళ్ళదా హైదరాబాద్ తీసుకెళ్ళదా ఆ మాత్రమే 5 days 5 రోజులు చోళమండలం హోటల్ చోళమండలం హోటల్ చోళమండలం హోటల్లో రూపీస్ రెంట్ ఒక రోజుకి 50,000 రెంట్ రెంట్ హ్యాపీనెస్ అంత 50,000 అవకాశం కంటే మీకోసం కాదే నాకు పంపి రాలేను నాకోసం కాదు అది మీటింగ్ ఇవ్వగల మీటింగ్ ఉంది ఆ మీటింగ్ తో పాటు ఈవెన్ బెడ్రూమ్ ఆల్సో యువర్ వర్కింగ్ హార్డ్ అండ్ కాలింగ్ యువర్ పీపుల్ అండ్ వర్కింగ్ ఆల్ ద నైట్ బెడ్రూమ్ లో కూడా నీకు మీటింగ్ ఏ బయటికి వెళ్తా వస్తున్నావు మీటింగ్ తోనే ఉన్నా తప్ప యా యు హావ్ టెలివిజన్ అండ్ ద డబ్స్
వీటికితే బెడ్రూమ్ లో టీవీ ఉంది, చక్కగా ఏసీ ఉంది, చక్కగా భర్త ఉంది, అలా కొడుకోడానికి. ఐ డోంట్ వాంట్ టీవీ, ఐ డోంట్ వాంట్, ఐ నో ఐ వాంట్ యూ. టీవీ వద్దు, అది వద్దు, ఏసీ వద్దు, ఇది ఏం వద్దు, బుక్ కావాలి దాన్ని. నో టైం, సమయం లేదు. నో టైం ఆఫ్టర్ కమింగ్ టు రిట్రీట్. రిట్రీట్ ఆఫ్టర్ కమింగ్ టు రిట్రీట్ ఈ రిట్రీట్ వచ్చిన తర్వాత డోంట్ లెట్ గాడ్ యు అప్ పీస్ అండ్ ప్రాబ్లమ్స్. మీకు ఉంటున్న సమస్యలు మీకు ఉంటాగా దేవుడు చెప్పకండి. జస్ట్ వీట్ అండ్ గాడ్ దేవుడి కొరకు కనిపెట్టండి. జస్ట్ రిలాక్స్ దేవుడి కొరకు రిలాక్స్ అవ్వండి. దిస్ ఆఫ్టర్నూన్ వెన్ ఐ వాస్ రిలాక్సింగ్ ఇన్ స్లీపింగ్ ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నేను పడుకు నిద్రపోతుండగా రెస్టింగ్ బిఫోర్ గాడ్ రెస్టింగ్ దేవుని ముందు రెస్ట్ చేసుకుంటుండగా కీపింగ్ ఆల్ మై వరీస్ అసైడ్ నాకున్నటువంటి వరీస్ అన్ని పక్కన పెట్టి జస్ట్ రిలాక్స్ ఇన్ హిస్ ప్రెజెన్స్ దేవుని ముందు అలా రిలాక్స్ అవుతూ ఉండగా అగైన్ హి అపీయర్డ్ విత్ దిస్ ఆఫ్టర్నూన్ ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నాకు కనిపించాడు ఎందుచేతంటే ప్రభువా మాట్లాడిన సిద్ధంగా ఉన్నాను. రిట్రీట్ ఇస్ ఎ డే ఆఫ్ డివైన్ కాల్. రిట్రీట్ అంటే దైవంతో కూడినటువంటి స్వరం ఏంటి అబౌట్ అవర్ లైఫ్ అండ్ మినిస్ట్రీ. దేవుడు మన పరిచయం గురించి మన గురించి ఏదో మనతో చెప్పాలనుకుంటాడు. రిట్రీట్ tell us something wonderful things about our life. దేవుడు మన జీవితంలో జరగబోయేటువంటి చేయించిన అద్భుతమైన కార్యాలు దేవుడు మనకి వివరించాలనుకుంటున్నాడు. God wants to tell us some the miracles that happened in our lives. మన జీవితాల్లో జరగబోయే అద్భుతాల గురించి ఆయన వివరించాలనుకుంటున్నాడు. God wants to tell us something that is going to happen in our life in ministry. మన పరిచర్యలో మన సేవలో కలిగినటువంటి ఏదో దేవుడు God wants to tell us something that is going to be correct in our life. అదే విధంగా మన జీవితంలో ఏ విషయంలో అయితే పడిపోయాం దాన్ని సరిచేయాలనుకున్నది రిట్రీట్ అంటే. In order to hear this, we need to be ready to respond, ready to hear his call and respond. అవన్నీ మనం పొందుకోవాలంటే ఆయన పిలిచినటువంటి పిలుపుకు మనం రెస్పాండ్ అవ్వాలి. So God has given us this time of retreat. కాబట్టి దేవుడు ఈ యొక్క సమయాన్ని రిట్రీట్ గా ఇచ్చాడు. ఈ రిట్రీట్ మనకి ఇచ్చాడు. ఈ రిట్రీట్ మనకి ఇచ్చాడు. రిట్రీట్ ourselves. మనం మనంగా రిట్రీట్ చేసుకుందాం. So let us use this opportunity to learn how to listen to God. దేవుని గురించి చెప్పేటువంటి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. దేవుని దగ్గర నుంచి విందాం. After Samuel listening to God's voice, the life of Samuel was completely changed. సమూయేలును చూసినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విన్న తర్వాత సమూయేలు జీవితం సంపూర్ణంగా మారిపోయింది. నెంబర్ 3, మూడవది, retreat gives us an opportunity to experience what John, Jacob, Peter experienced in Mount Tabor, the Mount of Transformation. రూపాంతరమైనటువంటి పేతురు, యోహాను, యాకోబు ఏ విధమైనటువంటి అనుభవం గుండా వెళ్ళారో అదే అనుభవం గుండా మనం ఈ రిట్రీట్ ద్వారా మనం పొందగలం. As we read in Matthew 17, the transformation is chronicled in that book. అదే విధంగా మత్తయి సువార్త 17వ అధ్యాయం మనం చూస్తే రిట్రీట్ అనేటువంటి విధానాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. Disciples were ordinary people coming from ordinary lifestyles and backgrounds. అక్కడ ఉండే శిష్యులు మనం చూసినప్పుడు చాలా సామాన్యమైన వాళ్ళు, సామాన్యమైనటువంటి జీవన విధానం. They were fishermen and shepherds and so on. వారు గొర్రెల కాపరులు, చేపలు పట్టుకునే వారు, మామూలు వారు. They were not special people. వారు ప్రత్యేకమైన వారు ఏం కాదు. They have no special privileges. వారికి ప్రత్యేకంగా వచ్చిన ప్రివిలేజ్, no special knowledge in anything. వారికి మంచి జ్ఞానం కూడా ఏమీ లేదు. They were just normal ordinary people. ఏదో మామూలమైనటువంటి సామాన్యమైన పాపులు. But Jesus called them and they followed him. యేసు ప్రభువు వారిని పిలిచాడు, వారు వెంబడించారు. But అయితే when Peter, James and John went with Jesus Christ to the Mount Tabor. అదే విధంగా పేతురు, యోహాను, యాకోబు ఆయన రూపాంతరకొండ ఎక్కారు. టాంబోర్ they have witnessed the transformation of Jesus Christ. అక్కడ చూసినప్పుడు యేసు ప్రభు యొక్క రూపాంతరం వారు సాక్షిగా నిలిచారు. And they were very busy in the ministry. అయితే పరిచర్యలో వారు చాలా బిజీగా ఉన్నారు. But when they saw Jesus Christ transformed, అయితే యేసు ప్రభు రూపాయలు తీసుకున్నప్పుడు అండ్ దే ఫెల్ట్ దట్ వాస్ ఎ స్పెషల్ ప్లేస్. ఓ, అది ఒక ప్రత్యేకమైన స్థలం అని తెలుసుకున్నారు. అండ్ దే వాంటెడ్ టు స్టే దేర్, అక్కడే వారు ఉండిపోతారనుకున్నారు. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మోసెస్ అండ్ ఎలైజా అండ్ జీసస్. అదే విధంగా మోషే, ఎలియా యేసు ప్రభుతో అక్కడ ఉండిపోతారనుకున్నారు. అండ్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క సన్నిధి అనుకుంటున్నారు. వారు
need to have a transformed life. మన జీవితాలందమైన రూపాంతరం కావాలి. We need to prepare as well as willing to follow the Lord. ఓ మనం దేవునికి సిద్ధపడాలి, దేవుని వెంబడించాలి. Wherever he calls you, we have to follow him. ఓ ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని వెంబడిస్తూనే ఉండాలి. And when we do that, రూపాంతరం and James the retreat